మనం చదువుకునే ఈ భాగము చాలా పరిచయమైనటువంటి భాగము. ఈ భాగము మీకు నేను చదివినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎవరిని గురించేటువంటి భాగం ఇది? సమూయేలును గురించేటువంటి భాగంగా ఉంటుంది. ఈ యొక్క సమూయేలు ఆ దినాలలో వారికి న్యాయాధిపతిగా రాకమునుపు ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం గమనిస్తే ఆ దినాలు ఎలా ఉంటా వచ్చాయంటే సర్వత్రా కూడా చెడిపోయినటువంటి దినాలుగా ఉంటా ఉన్నాయి. ప్రజలు శత్రువుల చేతిలో బానిసలుగా ఉంటా ఉన్నారు. ఇజ్రాయేలీలకు రాజు లేడు, ఇజ్రాయేలుకు రాజు లేడు అనేటువంటి మాట న్యాయాధిపతుల గ్రంథంలో చూసుకుంటూ వస్తే అనేక పర్యాయాలు కనబడుతూ ఉంటాయి. ఆ కారణం చేత ప్రజలు ఎలా ఉంటా వచ్చారంటే విచ్చలవిడిగా తిరుగుతూ వచ్చారు. ఎంతగా చెడిపోయారు అంటే ఆ దినాల్లో ఉన్నటువంటి యాజకత్వపు పరిచర్య కూడా చెడిపోయింది. ఎంతగా ఆ దినాలు మరి భయంకరమైనటువంటి దినాలుగా ఉంటా ఉన్నాయి అంటే దేవుని యొక్క స్వరం ఆగిపోయింది. దేవుని యొక్క స్వరము వారి మధ్యలో వినపడ్డము మానివేసింది. అక్కడ రాయబడినటువంటి మాట 3:1-2 ఉంటా ఉంది. ఆ దినములలో యెహోవా వాక్కు ఎందుకు ప్రత్యక్షం కావడం లేదంటే ప్రజలు చెడిపోయారు. ఆ ప్రజలు చెడిపోయినటువంటి ప్రజలకు ఆ చెడిపోయినటువంటి మానవులతో మాట్లాడడానికి దేవుని వాక్కు మరి వారి మధ్యలోనికి రాలేనటువంటి పరిస్థితి. అంతగా వారు చెడిపోయినటువంటి దినాలుగా ఉంటా ఉన్నాయి. ఇలాంటి దినాలలో దేవుడు ఏం చేసినాడంటే తన నిమిత్తమై, తన ప్రజల నిమిత్తమై, తన యొక్క దేశము నిమిత్తమై మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిని కోరుకుంటూ వచ్చాడు. ఆ వ్యక్తిని, ఆ యొక్క దినాలకి అవసరమైనటువంటి వ్యక్తి కావాలని దేవుడు ఆశపడుతూ వచ్చాడు. అలాంటి వ్యక్తిని అందించగలిగేటటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు చూస్తూ వచ్చినప్పుడు హన్నా అనేటటువంటి ఒక స్త్రీ ముందరికి వచ్చింది. ఆ స్త్రీ చెప్తా ఉంది, అయ్యా నువ్వు గనక నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే నేనేం చేస్తానంటే ఈ దేశం కొరకు, ఈ ప్రజల కొరకు, నీ ఇంటి కొరకు, ఈ యొక్క సంఘం యొక్క క్షేమం కొరకు నేను ఆ పిల్లవాడిని ప్రతిష్ఠితుడిగా నాజీరుగా నేను ఇచ్చేస్తానయ్యా అని చెప్తా వచ్చింది. చూడండి, ఆ మాటలకు దేవుడు ఎంతగానో సంతోషపడ్డాడు. దేవుడు వెంటనే తన గర్భాన్ని తెరుస్తూ వచ్చాడు. ఆ తర్వాత మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క సమూయేలు అనేటటువంటి వ్యక్తి కనపడతా ఉన్నట్లుగా మనం చూస్తూ రావచ్చు. ప్రాముఖ్యంగా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క మాటలు ఎందుకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నానంటే దేవుని యొక్క వాక్యము అన్ని తరగతుల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా సరిపోయేటటువంటి వాక్యంగా ఉంటా ఉంది. అది వారు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితుల మధ్యలో వెళుతూ ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా దేవుని వాక్యం ఏం చేస్తుందంటే దర్శిస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే వారి హృదయాలను తడుతుంది. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే అయ్యా మీరు బాగుపడండి, మీ జీవితాల్లో శుద్ధి చేసుకునండి, మీ జీవితాల్లో ఒక నూతనత్వాన్ని తెచ్చుకునండి అని చెప్పి ఈ యొక్క వాక్యం ఏం చేస్తుందంటే వారిని మరి తట్టేదిగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ రావచ్చు. కాబట్టి ఈ యొక్క దినాన సమూయేలును గురించిన కొన్ని మాటలు మీతోటి పంచుకోవాలని ఆశపడుతున్నాను. సమూయేలు గురించి నేను ఈ మాటలు చెప్పడానికి కంటే ముందుగా మరి సమూయేలు ఈ లోకంలోనికి రావడానికి ఆధారమైనటువంటి ఒక వ్యక్తి ఎవరు? ఆమె తల్లి అయిన హన్నాను గురించి మనం చెప్పుకోకుండా ముందరికి వెళ్ళలేం. కనుక మొట్టమొదటిగా నేను ఆ తల్లి అయినటువంటి హన్నా గురించి మీతోటి కొన్ని మాటలు పంచుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఈ మాటలు ఎవరికి అంటే తల్లిదండ్రులైనటువంటి వారికి. ఎవరికి? తల్లిదండ్రులైనటువంటి వారికి. చూడండి, ఈ యొక్క సమూయేలు గ్రంథము 3 చూపిస్తే అక్కడ కొన్ని తరగతులు వ్యక్తులు కనబడుతూ ఉంటారు. ఎవరంటే 2 రకాలైనటువంటి తల్లిదండ్రులు కనబడుతూ ఉన్నారు. ఒక రకమైనటువంటి తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే తమ పిల్లల కొరకైనటువంటి ఆశ కలిగి దేవునిలో పెంచాలని, దేవుని కొరకే వారిని ప్రత్యేకించుకోవాలన్నటువంటి ఆశ కలిగిన తల్లిదండ్రులు. 2వ తరగతి ఉన్నారు, వాళ్ళు ఏంటంటే పిల్లల్ని నిర్లక్ష్యం చేసినటువంటి తల్లిదండ్రులుగా ఉంటా ఉన్నారు. చూడండి, ఆ పిల్లలను నిర్లక్ష్యం చేసినటువంటి కారణంగా దాని పర్యవసానం ఎలా ఉందంటే తమ జీవిత దినాలన్నిటిలో కూడా వారు పొందవలసినటువంటి వారిగా ఉంటా ఉన్నారు. చూడండి, ఏ తల్లిదండ్రులు అయితే తమ పిల్లల్ని దేవుని కొరకు, దేవుని యొక్క
మరి పెంపకంలో దేవునికి ఇష్టముల పెంచాలని కోరుకుంటారో వారి ద్వారా ఏం దిగొస్తుందంటే దైవిక ఆశీర్వాదము ఆ కుటుంబం మీదకి దిగొస్తుంది. అంత మాత్రమే కాదు ఆ సంఘంలోనికి దిగొస్తుంది. అంత మాత్రమే కాదు ఆ దేశమంతటికీ కూడా దిగివచ్చేదిగా ఉంటున్నట్లుగా మనం గమనిస్తూ రావచ్చు. ఇక్కడ చూసినట్లయితే చూడండి హన్నా యొక్క మరి బాధ చూడండి, ఆమె యొక్క ప్రార్థన ఏంటి అంటే ఒక పాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనము. మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనము. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకు క్షౌరపు కత్తి ఎన్నటికీ రానీయక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాని యెహోవాకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఇక్కడ చూసినట్లయితే మరి హన్న తన యొక్క జీవితాన్ని మీరు ఎరుగుదురు. ఆమె మరి ఆ యొక్క ఎల్కానా అనేటటువంటి ఆయన యొక్క భార్యగా ఉంటా ఉంది. చాలా దినాలు ఆమెకు పిల్లలు పుట్టలేదు, గొడ్రాలు అని పిలువబడతా వచ్చింది. అయితే ఈమెకు పిల్లలు పుట్టని కారణం చేతనేమో మరొక వివాహం చేసుకున్నాడు. ఆమెకు పెనిన్న అని పేరు. ఆమె ఏం చేస్తూ ఉందంటే ఈమెను సూటిపోటి మాటలతోటి గాయపరుస్తూ ఉంది. ఈ మాటలకి ఈ యొక్క హృదయము పగిలిపోతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆమె ఏం చేస్తూ ఉందంటే ఆమె దేవుని సన్నిధానంలోనికి వచ్చి ఏడుస్తూ ఉంటా ఉంది, బాధపడుతూ ఉంటా ఉంది. చూడండి మనం చదువుకున్నటువంటి ఆ యొక్క భాగం అంతట్లో కూడా తన యొక్క వేదనను తన యొక్క బాధను అక్కడ కుమ్మరిస్తా ఏం చేస్తూ ఉందంటే ఆ యొక్క దైవికమైనటువంటి అక్కర ఎరిగి ఆమె ఒక ప్రార్థన చేసింది. ఏమనింది అంటే నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు మొక్కుబ అప్పగింతునని మొక్కుబడి చేస్తా ఉన్నాను. చూడండి వాడిని ఏం చేస్తానంటే నీకే అప్పగిస్తానయ్యా, నీకే అప్పగిస్తాను, నువ్వు నా గినక మగపిల్లవాడిని దయచేస్తా. చూడండి దేవుడు తన యొక్క ప్రార్థన అంగీకరిస్తూ వచ్చాడు. ఆమె కోరుకున్నట్లుగానే ఆ తర్వాత క్రింది వచనాల్లో చూసినట్లయితే దేవుడు మరి ఆమెకు ఒక మగబిడ్డను అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ మగబిడ్డను ఇచ్చాడు. చూడండి ఆ మగబిడ్డను తాను చెప్పిన విధంగానే ఆమె ఏం చేసిందంటే 28వ వచనం చూడండి, 28వ వచనంలో 27, 28 వచనాలు కలిసి చదువుకుందామండి. 27, 28 వచనాలు. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. చూడండి అక్కడ వ్రాయబడినటువంటి మాట ఆమె ఏం చేస్తుందంటే వాడు పాలు విడిచిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే దేవునింటికి వచ్చింది, ఏలి దగ్గరకు తీసుకుని వచ్చింది. ఏలితో అంటా ఉంది, అయ్యా ఒకనొక దినాన్న నేను మీక మందిరావణంలో ఈ మందిరావణంలోనే నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. నేను ప్రార్థన చేస్తే దేవుడు నీ యొక్క మాట సచ్చప్పున దేవుడు నాకు బిడ్డనిస్తూ వచ్చాడు. ఆ బిడ్డ ఇదిగో వీడే, వీడిని నేను ఇరు దినాన్న ప్రతిష్ఠిస్తూ ఉన్నాను, ఈ బిడ్డను నేను మీకు అప్పగిస్తూ ఉన్నాను అని చెప్పి ఆ బిడ్డవాడిని ఏం చేసిందంటే ఆ యొక్క ఏలి యొక్క చేతుల్లో పెడతా ఉంది. చూడండి ఇది ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశంగా ఉంటా ఉంది అంటే ప్రతి తల్లి తండ్రి కూడా తమ బిడ్డలను కేవలం సేవకు వాళ్ళని నేను చెప్పడం లేదు, కానీ పిల్లలను ఎలా పెంచాలి అంటే దేవుని కొరకు పెంచాలి, ఆ పిల్లలను దేవునికి బ్రొక్కేటటువంటి వారిగా చేయాలి, వారికి మాటలు వచ్చినప్పటి నుంచి కూడా వారికి ప్రార్థన అనేటువంటిది నేర్పించవలసినటువంటి వారంగా ఉంటున్నాం, వారి ఇష్టానుసారంగా వారి సొంత ప్రవర్తన బట్టి ప్రవర్తించేటటువంటి వారిగా నడిచేటటువంటి వారిగా కాకుండా వాళ్ళని ఎలా పెంచాలి అంటే దేవుని చిత్తానుసారంగా మనం పెంచగలిగితే మన పిల్లలు ఏమవుతారంటే ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంటారు, ఈ యొక్క దేవుని యొక్క మందిరానికి ఆశీర్వాదంగా ఉంటారు, దేవునింటికి ఆశీర్వాదకరంగా ఉంటారు. చూడండి ఆ చెడిపోయినటువంటి ఆ తరమంతటి మధ్యలో ఆ యొక్క హన్న యొక్క పెంపకము హన్న ఎలాగ పెంచిందంటే తన్ను మరి ఒక ప్రతిష్ఠితునిగా పెంచుతూ వచ్చింది.
ఆ బిడ్డతోటి తను ఏమని చెప్పిందో తెలియదు, ఎలా చెప్పిందో తెలియదు. కానీ ఆ బిడ్డను తీసుకుని వచ్చి ఆ యొక్క మందిరంలో పెట్టినప్పుడు వాడేం చేస్తున్నాడంటే, దేవుని సన్నిధానంలో వాడు ఏం చేస్తున్నాడంట, యెహోవాకు అక్కడే మొక్కుతా ఉన్నాడు. ఇది నా స్థలం, ఇక్కడ నేను ఉండవలసినటువంటి ప్రదేశం ఇది అని వాడు ఎరిగిన వాడిగా ఉంటున్నట్లుగా మనం గమనిస్తూ రావచ్చు. చూడండి, ఎందుకు ఈ మాటలు చెప్తానా అంటే, అదే దినాలలో ఇంకొక తండ్రి ఉంటా ఉన్నాడు. ఆయన పేరు ఎవరు అంటే ఏలి. ఆయనకు పిల్లలు ఉంటా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే మిక్కిలి దుర్మార్గులుగా ఉంటా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడతా ఉంది. చూడండి, 12వ వచనము 2వ అధ్యాయము 12వ వచనము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము, ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండరు. ఎలాగుంటా ఉన్నారంట, మిక్కిలి దుర్మార్గులు. వాళ్ళు ఎక్కడుంటా ఉన్నారు చెప్పండి, వాళ్ళు ఎక్కడుంటా ఉన్నారంటే దేవుని ఇంటిలోనే ఉంటా ఉన్నారు. వాళ్ళు పుట్టింది అక్కడే, వాళ్ళు పెరుగుతున్నది అక్కడే, వాళ్ళ యొక్క తిండి అక్కడే, వారి ఎదుగుదల జీవన విధానం అంతా కూడా అక్కడే. కానీ వాళ్ళు ఎవరు ఎరగడం లేదు చెప్పండి, యెహోవాను ఎరగని వారిగా ఉంటా ఉన్నారు. చూడండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, నేటి దినాల్లో చాలామంది పిల్లలు ఎలా ఉంటా ఉన్నారంటే యెహోవాను ఎరగనటువంటి తరం ఉంటా ఉంది. మనమేమో దేవుని ఎరిగామని చెప్పుకుంటా ఉన్నాము. మన పిల్లలు చూస్తే వాళ్ళకేంటంటే ఆ యొక్క మరి విశ్వాస విషయంలో ఏబిసిడీలు కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మన పిల్లలు ఉంటా ఉన్నారు. దేవుడు ఎట్లా రక్షిస్తాడన్న సంగతి తెలియదు. దేవుడు ఎందుకు ప్రాణం పెట్టాడన్న సంగతి తెలియదు. దేవుడు ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చాడన్నటువంటి సంగతి తెలియదు. ఈ విషయాలు తెలియకుండానే వాళ్ళు ఏమవుతా ఉన్నారంటే దేవుని ఇంట్లో పెరుగుతూ ఉన్నారు. అది ఒక వారికి ఒక ఎలా ఉంది అంటే, ఏదో ఆడుతూ పాడుతూ మేము జీవిస్తూ ఉన్నాము అన్నటువంటిదిగా వారు తమ యొక్క జీవిత దినాల్లో మరి వారు ఎరుగుతూ ఉన్నారు. చూడండి, దీనంతటికీ కారణం ఏంటి అంటే, ఆ తండ్రి ఆ తల్లి ఏం చేస్తారంటే వారిని దేవుని అందలి భయభక్తుల్లో పెంచకపోవడం. బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే కొన్ని మాటలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఒక తల్లి తండ్రి తమ పిల్లల్ని ఎలా పెంచాలి అనేటటువంటి దానికి సాదృశ్యంగా కొన్ని మాటలు, ఆ తల్లిదండ్రులు ఎలా పెంచారనే దానికి కొన్ని మాటలు మీకు చూపించాలని కోరుతున్నాను. మొదటిదిగా చూడండి, 2వ తిమోతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనములో ఇక్కడ ఒక వ్యక్తిని గురించి ఇక్కడ రాయబడుతూ ఉన్నటువంటి మాటలు రండి చదువుకుదాము. 2వ తిమోతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు, క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగాను. ఇక్కడ తిమోతితోటి అపొస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అంటే, ఇక్కడ బాల్యము నుండి ఏమంటున్నాడు, నీవు ఎరుగుదువు. ఏమెరుగుడు ఆయన, శక్తిగల పరిశుద్ధ లేఖనాలను. మరి ఈ బాల్యములో ఎవరు నేర్పించారు అంటే, అదే అధ్యాయము ఈ యొక్క 2వ తిమోతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో చెప్పబడతా ఉంది. 5వ వచనము మధ్య భాగం నేను చదువుతున్నాను. నీ తల్లి అయిన యునీకేలోను ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేయబడినటువంటి మాట ఏంటంటే, ఇతని తల్లి, ఇతని అమ్మమ్మ, ఇతని అవ్వ ఏం చేసినారంట, బాల్యం నుంచి ఏం నేర్పించారంట, ఏం నేర్పించారు, లేఖనాలు నేర్పించారు. చూడండి, ఆ బాల్యం నుంచి అతడు లేఖనాలు నేర్చుకుంటూ వచ్చాడు. ఆ బాల్యం నుంచి అతడు ఏమెరుగునంటే ఆ శక్తి కలిగినటువంటి ఆ వాక్యాన్ని ఎరుగును. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి వారు ఏం చేయాలంటే, తమ పిల్లలకు బాల్యం నుంచి కూడా లేఖనాలను వారికి నూరిపోయాలి. చాలామంది చాలా సంగతులు, ప్రోటీన్ ఫుడ్ ఇస్తారు, ఆయా రకాల కేకులు ఇస్తారు, చాలా ఇస్తారు. వాటితో పాటు కూడా మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే, ఈ లేఖనాలను కూడా వాళ్ళకి ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి వారిని లేఖనాలలో పెంచుతూ రావాలి. చూడండి, మోషే తెల్లంట, ఏం పేరు ఆమె పేరు, ఏం పేరు, యోకెబెదు. ఆమె ఏం చేసిందంటే, తనకు పిల్లవాడు పుట్టినాడంట, బహు సుందరుడై ఉండడం చూసిందంట. ఆ
ఆ సుందరుడై ఉండట చూచి ఆమె ఏమనుకుందంటే, ఈ పిల్లవాడిని నేను వదిలిపెట్టుకోవాలని, వీడిని ఎలా అయినా నేను సంపాదించుకోవాలనుకుంది. దానికి చక్కని ప్రణాళిక వేసింది. ఆ ఫరో కుమార్తె స్నానానికి వచ్చేటటువంటి ఆ సందర్భంలో ఆ పిల్లవాడు అక్కడికి ఆ యొక్క పెట్టెలో వెళ్ళేటట్లుగా చేసింది. ఇప్పుడు ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ యొక్క ఫరో కుమార్తెకు కనికరం పుట్టిందంట, వీని కొరకు ఎవరినైనా దాదిని తీసుకుని రావాలి. ఆ అమ్మాయి ఆ పిల్లవాడిని పెంచాలనుకున్నప్పుడు ఆ యొక్క మిరియాం ఏం చేసిందంటే తన తల్లినే తీసుకుని వచ్చి, ఇప్పుడు ఆ తల్లి ఏం చేసింది అంటే ఆ మోషేకు చిన్ననాటి నుంచి కూడా ఏం నూరి పోసిందంటే, అయ్యా మనం ఇజ్రాయేలీలో, మనది ఐగుప్తు దేశం కాదు, మనకో దేవుడు ఉన్నాడు, ఆయన అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, ఆయన చెప్పాడు మనల్ని కనాను దేశానికి తీసుకుని వెళతానని. మనం ఇక్కడాల్సినటువంటి ప్రదేశం ఇది కాదు, మన రాజ్యం వేరు, మన ప్రజలు వేరు, మన జాతి వేరు, మనం ప్రత్యేకింపబడినటువంటి వారం. ఆ మాటలన్నీ కూడా ఆమె ఏం చేసిందంటే ఆ పిల్లవాడికి పాలిచ్చి పెంచుతూ ఉన్నప్పటి నుంచి కూడా ఆమె ఏం చేసిందంటే నూరి పోస్తూ వచ్చింది. అందుకని ఒకరకు దినం వచ్చినప్పుడు ఆ యొక్క మోషే ఏం చేసినాడంటే ఆ ఈ ఐగుప్తులో ఉండట కంటే తన ప్రజలతో కీడు అనుభవించుట మేలను ఎంచుకుంటా వచ్చాడు. దేన్ని బట్టి ఎంచుకున్నాడు అంటే తన తల్లి చేసినటువంటి పని. తన తల్లి ఏం చేసిందంటే అతనిలో ఏం చేసిందంటే దేవుని వాక్యాన్ని అతనిలోనికి అందిస్తూ వచ్చింది. చూడండి, మన పిల్లలకు చిన్నప్పటి నుంచి ఎందుకు వాక్యం నేర్పించడం అని చాలామంది అనుకుంటారు. వాళ్ళు పెద్దోళ్ళైనప్పుడు వాళ్ళే నేర్చుకుంటారు అనుకుంటారు. కానీ మీకు ఒక విషయం నేను చెప్పాలని కోరుకుంటా ఉన్నాను. ఏంటంటే, విత్తనాలు విత్తేవాడు విత్తుతూ పోతా ఉన్నాడంట, విత్తాడంట. విత్తిన తర్వాత వాడు వెళ్ళి పండుకొని మళ్ళా లేచి ఉదయానికి వచ్చేటప్పటికీ ఆ విత్తనాల మధ్యలో ఏమున్నాయంట, గురుగులు ఉన్నాయి. గోధుమలు విత్తారు కానీ ఏమొచ్చాయి, గురుగులు వచ్చాయి. గురుగులు ఎవరు విత్తారు, ఎవరు విత్తారు, సాతానుడు విత్తాడు. ఎలా విత్తాడు, ఎప్పుడు విత్తాడు అంటే వీళ్ళు కొద్దిసేపు విశ్రమించినప్పుడు, నిద్ర తీసుకుంటున్నప్పుడు వీరికి తెలియకుండా వెళ్ళి ఎవరు విత్తారు, సాతాను గురుగులు విత్తుతూ వచ్చాడు. కనుక నువ్వు కనుక నేర్పించాల్సిన విషయాలు కనుక ఈ దినాల్లో నేర్పించకపోతే బయట లోకం నేర్పించడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళకి చాలా సంగతులు నేర్పించడానికి సిద్ధంగా ఉంది. దేవుడు లేడని, మీరు సేవిస్తున్నటువంటి దేవుడు అన్యుల దేవుడని రకరకాలైనటువంటి బోధలు నేర్పించి వారి మనసులను చెడిపేస్తూ ఉంటాడు. కనుకనే ప్రియ తల్లిదండ్రులారా, ఆ దినాన ఒకరోజు వస్తూ ఉంది. ఆ దినాన మీరు బాధపడాల్సినటువంటి దినంగా ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే, వాళ్ళకి బాల్య దినాల్లోనే ఏం చేయాలంట, లేఖనాలను నేర్పించాలి, లేఖనాలను నేర్పించాలి. కనుక ఆ యొక్క మరి ఆ యొక్క యూనికే కానీ లేకపోతే ఆ తల్లి అయినటువంటి ఆ యొక్క అవ్వ అయినటువంటి లోయి కానీ వాళ్ళు ఏం చేశారంటే బాల్య దినాల నుంచి తిమోతికి దేవుని వాక్యం నేర్పించారు. కాబట్టి ఆ తిమోతి చూడండి, యవ్వన కాలంలో క్రమశిక్షణగా ఉన్నాడు, అనేకులకు మాదిరిగా ఉంటూ వచ్చాడు, అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉంటూ వచ్చాడు. కనుక ప్రియమైనటువంటి తల్లిదండ్రులుగా మనం చేయవలసినటువంటి బాధ్యత ఏంటంటే, నీ పిల్లలు దేవుని వాక్యం నేర్చుకుంటున్నారా లేదా, వారి హృదయాల్లో దేవుని వాక్యం నివాసం ఉంటుందా లేదా అనేటువంటి సంగతులను నువ్వు తరచి చూడాలి. చాలా సందర్భాల్లో మనం వారి ట్రాక్ రికార్డ్ చూస్తాం, కాదు నేను చెప్తా ఉన్నాను బైబిల్ రికార్డు కూడా మనం చూడాలి. వాళ్ళు ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నారు, ఎంతమేరకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎంతమేరకు వారు సాగిలపడి ఆయన సన్నిధానంలో మొక్కుతూ ఉన్నారు అనేటటువంటి విషయాలను మనం గమనించాలి. చూడండి, రెండవదిగా మరి మనం చదువుకున్నటువంటి ఈ యొక్క భాగంలోనే మరి ఆ యొక్క సమూయేలు గ్రంథములోనే రెండవ మొదటి అధ్యాయంలోనే మరి 28వ వచనములో ఆ యొక్క తల్లి అంటా ఉంది ఏమంటుందంటే ఒక మాట చెప్తుంది. మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 28వ వచనములో, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఏం చేయాలి, మన పిల్లలను దేవునికి ప్రతిష్ఠించండి. దేవునికి ప్రతిష్ఠించడం అంటే ఏదో దేవుని సేవకు ఇచ్చేయడం అని మాత్రమే కాదు, నా బిడ్డ బ్రతికినన్నాళ్ళు కూడా దేవుని కొరకే బ్రతకాలి. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, రకరకాల ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వాళ్ళు అభివృద్ధి చెందాలి. కానీ ఆ పరిస్థితులన్నిటి మధ్యలో వాడు ఎలా ఉండాలి అంటే యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండాలి, యెహోవా కొరకు ప్రత్యేకింపబడినటువంటి వాడిగా ఉండాలి. ఆ జీల్, ఆ యొక్క భారము ఎవరిలో ఉండాలంటే తల్లిదండ్రులైన మీలో ఉండాలి.
మన పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళని చూసి అనుకోవాలి, వీడు నాకు పుట్టిన ఈ నా కుమారుడు. ఎవరు అంటే యెహోవాకు ప్రతిష్ఠితుడు. ఎందుకు అంటే ఆయన చెప్తాడు నిర్గమాకాండము 2:9 అంటాడు, నీవు వానికి పాలిచ్చి పెంచుమని నీకు ఏమిస్తాను, జీతమిస్తాను. కాబట్టి మన దేవుడు ఏం చేస్తా అంటే మనకు జీతాన్ని ఇస్తాడు అంటా ఉన్నాడు. కనుక నువ్వు కనుక ప్రభు కొరకు ప్రతిష్ఠితిని నువ్వు కనుక పెంచగలిగితే దేవుడు ఏం చేస్తా అంటే నీకు తప్పకుండా జీతం ఉంటా ఉంది. చూడండి, ఈనాటి ఈ యొక్క బాలలే రేపటి పౌరులుగా మార్చబడబోతా ఉన్నారు. కనుక వీళ్ళు ఇప్పుడు ప్రభువుకు ప్రతిష్ఠితులుగా ఉంటే వారి యొక్క జీతం అంతా కూడా ఎలా ఉంటుందంటే పవిత్రమైనటువంటి జీవితం, ఏమాత్రం అపవిత్రతకు తావులేనటువంటి జీవితం. అపవిత్రత వాడికి దగ్గరకు వస్తూ ఉంటే వాడు దాని నుంచి దూరంగా పారిపోయేటటువంటి వాడిగా ఉంటాడు. కనుక ఇలాంటి అనుభవంలోనే మన పిల్లలు వెళ్ళాలని ప్రార్థన చేసుకుంటూ మన పిల్లల్ని ప్రభు కొరకు ప్రతిష్ఠితులుగా పెంచాలి తల్లిదండ్రులైన వారు. మూడవదిగా చూడండి, కీర్తన గ్రంథము 31వ అధ్యాయం, క్షమించండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 2:3 కీర్తన సామెతల గ్రంథము 31వ అధ్యాయము 2:3 నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మొక్కులు మొక్కిక నేన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీల కీయకము, రాజులను నశింపు చేయి స్త్రీలతో సహవాసము చేయకము. 4వ ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. 5వ త్రాగిన ఎడల వారు కట్టడలను మరతురు, దీనిలకు అన్యాయము చేయుదురు. 8వ మూగవారికి దిక్కులేని వారికి న్యాయము జరిగినట్లు నీ నోరు తెరువుము, నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే మరి రాజు అయినటువంటి లెమూయేలు తల్లి చెప్తా ఉంది. ఆ కుమారుడు రాజు అయిపోయాడు, కానీ ఆమె ఏమని బోధ చేస్తూ ఉందంటే నైతిక విలువలు బోధ చేస్తూ ఉంది, నైతిక విషయాలు బోధ చేస్తూ ఉంది. ఆ కుమారుడితో చెప్తా ఉంది, నా కుమారుడా నీ యొక్క బలాన్ని ఎవరికి వద్దు, స్త్రీలకి వద్దు. కాబట్టి ఈ దినాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు యమనస్సులైనటువంటి వాళ్ళ పిల్లలకు వాళ్ళు చెప్పవలసినటువంటి విషయాలు ఏంటంటే వారు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నారు, ఎలాంటి సహవాసం చేస్తున్నారు, అలాంటి విషయాలన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తతో మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ తప్పిపోయేటటువంటి అవకాశం ఉంటా ఉంది. ఈ తల్లి అయితే తన కుమారుని గురించి ఎంతో పట్టింపుగా, ఎలాంటి విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విషయాల్లో నువ్వు ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి విషయాలు ఆ తల్లి ఆ కుమారుడికి నేర్పిస్తూ ఉంది. వాడు రాజయ్యాడు, రాజు అయినప్పటికీ కూడా ఏం చేస్తుందంటే తల్లి వెనకాలండి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంది, ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంది, ఎప్పుడు కూడా ఆ విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక మన జీవితంలో కూడా మన పిల్లలకు మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా నైతిక విషయాలు, నైతికంగా ఎలా జీవించాలి అనేటటువంటి విషయాలు మీరు జ్ఞాపకం చేయవలసిన వారిగా ఉండాలి. ఆ యొక్క ఏలి ఈ నైతిక విషయాలు నేర్పించలేదు. కనుకనే ఆ యొక్క ఏలి యొక్క కుమారులు ఏం చేసినారంటే యెహోవా మందిరమునకు వచ్చిస్తున్నటువంటి స్త్రీలతో వారు ఏం చేసినారు, దుష్కార్యం చేస్తూ వచ్చారు. చూడండి, ఆ యొక్క మందిరాన్ని అపవిత్రపరుస్తూ వచ్చారు, ఆ మందిరం చెడిపోయేటట్లు అయిపోయింది, ప్రజలు ఆ మందిరమునకు రావడానికి వారు అసహ్యపడేటట్లుగా చేస్తూ వచ్చారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే మనం చెప్పకపోయినట్లయితే పిల్లలు నేర్చుకోలేరు. కనుక ఎప్పుడూ కూడా ఈ విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకుంది. 4వదిగా విలాపవాక్యములు 2వ అధ్యాయము 18-19 ఉన్నటువంటి భాగం ఉంటా ఉంది, ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. విలాపవాక్యాలు 18:19 ఉన్నటువంటి వాక్యం 19వ కింద నుంచి 2వ భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టెత్తు. ఏం చేయాలండి, ఏం చేయాలా తల్లిదండ్రులైన వారు, మన పసిపిల్లల ప్రాణం కొరకు ఏం చేయాలంటే ప్రార్థించేటటువంటి వారిగా ఉండాలి. చాలామంది పిల్లలు పుట్టిన తర్వాత ప్రార్థిస్తారు, కానీ పిల్లలు పుట్టక మునిపే ప్రార్థించారు. కొంతమంది ఎవరు ఎవరు, సంసోన్ యొక్క తల్లిదండ్రులు ఎవరు,
సంసోన్ యొక్క తల్లిదండ్రులు, ప్రభా ఈ పిల్లవాడు పుట్టబోతావు అన్నాడు. ఈ పిల్లవాడు పుట్టబోయినప్పుడు వాడు ఎలాంటి వాడవుతాడో, వానికి మేమేమేమి కార్యాలు చేయాలో ఇవన్నీ కూడా మాకు తెలియచేయమని చెప్పి ఆ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ వచ్చారు. చూడండి, ఆ తర్వాత కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. అంటే ప్రార్థనలో మన పిల్లల్ని పెంచుతూ రావాలి. సమూయేలు అంటే ఏంటంటే ప్రార్థన ద్వారా అనుగ్రహింపబడిన వాడు అని అర్థం. కాబట్టి మన పిల్లల్ని ఏం చేయాలంటే ప్రార్థనలో పెంచాలి, వాళ్ళకి ప్రార్థించడం నేర్పించాలి. కనుక ఈ మాటలు ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. కనుకనే మనం ఏం చేయాలంటే మన పిల్లలను ప్రార్థనలో పెంచడం అనేటువంటి ఎంతో ఆవశ్యకమైనటువంటిదిగా ఉంటా ఉంది. తర్వాత ఐదవదిగా చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో మధ్య భాగంలో ఒక మాట ఉంటా ఉంది, నేను చదువుతున్నాను. దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారు. ఎలా ఉండాలంటండి? ప్రేమించేవారిగా ఉండాలి పిల్లలు. కానీ మీ ప్రేమ విగ్రహారాధన అయిపోకూడదు సుమా. ఎలా ఉండాలంటే ప్రేమించాలి, అవసరమైతే వారిని శిక్షించాలి. అబ్రహాము యొక్క పెంపకం అదే. అబ్రహాము మరి ఆ యొక్క చూడండి, ఆది కాండములో ఒక మాట వ్రాయబడుతూ ఉంటుంది. ఆది కాండము 18వ అధ్యాయము 19వ వచనం అనుకుంటాను. అబ్రహాము ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే అక్కడ ఓ చక్కగా తన పిల్లల్ని పెంచే విషయంలో ఒక మాట చెప్తాడు. 18వ అధ్యాయము 19వ వచనము ఆది కాండము 18:19 ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు యెహోవా మార్గమును గైకొనటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నా. ఏం చేస్తున్నాంట? ఆజ్ఞాపూర్వకంగా చెప్తా ఉన్నాడు. కొన్ని కొన్ని విషయాలు మనం ఏం చేయాలంటే ఆజ్ఞాపూర్వకంగా చెప్పాలి. కనుకనే సమూయేలు జీవితము ఈ పరిస్థితులన్నిటి గుండా వెళతా వచ్చింది. ఈ పరిస్థితులన్నిటి గుండా వెళ్ళాడు కాబట్టి అతని యొక్క జీవితం ఎలా ఉంటా వచ్చిందంటే ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా ఉంటా ఉంది. కనుక మన యొక్క ఆత్మీయమైనటువంటి యాత్రలో తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత, సమూయేలు చూసినప్పుడు సమూయేలు యొక్క తల్లి వలే నేను నా పిల్లలు పెంచగలుగుతున్నానా. ఆ తల్లి ఏం చేసిందంటే ఆ యొక్క ఇజ్రాయేల్ దేశానికి ఒక వరంగా అనుగ్రహిస్తూ వచ్చింది సమూయేల్ని, ఒక ఆశీర్వాదంగా అనుగ్రహిస్తూ వచ్చింది సమూయేల్ని. ఆ ప్రజలకు ఒక న్యాయాధిపతిగా అనుగ్రహిస్తూ వచ్చింది. ఆ ప్రజలకు ఒక రాజుగా ఉంటూ వచ్చాడు. ఆ ప్రజలకు ఒక యాజకుడుగా మారుతూ వచ్చాడు. ఆ ప్రజలకు ఒక ప్రవక్తగా మారుతూ వచ్చాడు. ఇవన్నీ కూడా వీటన్నిటి వెనక ఎవరున్నారు అంటే ఆ యొక్క తల్లి ఉంటా ఉంది. కనుక ప్రియమైనటువంటి తల్లిదండ్రులంగా మనం కూడా మన పిల్లల్ని పెంచే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా చూసుకున్నట్లయితే రండి, సమూయేలు గ్రంథంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ రెండవ విషయం ఏంటి అంటే జీవన శైలులు. ఈ యొక్క 3 అధ్యాయాల్లో మనకేం కనబడతా ఉంటాయంటే భిన్నమైనటువంటి జీవన శైలి కనబడతా ఉంటుంది. ఈ యొక్క దినాల్లో మనం కూడా ఎలా ఉంటా ఉన్నామంటే లోకం యొక్క జీవన శైలిలో కొట్టుకుని పోతూ ఉంటా ఉన్నాం. లోకం యొక్క సంస్కృతులకు, లోకం యొక్క సాంప్రదాయాలకు మనం ఏం చేస్తున్నామంటే కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటా ఉన్నాం. కానీ ఇక్కడ గమనించి చూసినట్లయితే ఈ యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే ఇక్కడ ఒక మాట చదువుకుందాము. 2వ అధ్యాయము 11వ వచనము అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు ఏం చేస్తూ ఉన్నాడంటండి? పరిచర్య చేస్తూ ఉన్నాడు. దాని క్రింద ఇమీడియట్గా ఏం రాయబడింది చదవండి. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గు. ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే, ఈ కుమారుడు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడు. ఈ కుమారులు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ధిక్కరిస్తూ ఉన్నారు. ఈ ప్రజలు ఏం చేస్తా ఉన్నారంటే, ఈ యొక్క కుమారులు ఏం చేస్తున్నారంటే ప్రజల యొక్క శైలిని బట్టి, ఆ దినాల్లో ఉన్నటువంటి నాగరికతను బట్టి, ఆ దినాల్లో ఉన్నటువంటి వేషభాషలను బట్టి, ఆ దినాల్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను బట్టి వాళ్ళు నడుచుకుంటా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఈ యొక్క పిల్లవాడి యొక్క పరిస్థితి చూసినట్లయితే ఎలా ఉంటా ఉన్నాడంటే ఆయన మరి దేవుని యొక్క నడవడిలో ఉంటా ఉన్నాడు, దేవుని యొక్క కట్టడిలో ఉంటా ఉన్నాడు,
దేవుని యొక్క సంప్రదాయంలో ఉంటా ఉన్నాడు, దేవుని యొక్క సంస్కృతిని గైకొన్న వాడిగా ఉంటా ఉన్నాడు. చూడండి, ఒక యాజకుడు ఏం ధరించాలి చెప్పండి? ఎఫోదు ధరించాలి. ఏం ధరించాలా? ఎఫోదు ధరించాలి. కానీ ఈ 2, 3, 4 అధ్యాయాల్లో ఎక్కడ కూడా ఏలీ కుమారులు ఎఫోదును ధరించిన వారిగా లేరు. ఏం ధరించలేదు? ఎఫోదును ధరించలేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే బాలుడైనటువంటి సమూయేలు విషయంలో జ్ఞాపకం చేయబడే మాట 18వ వచనం చదవండి. 2వ అధ్యాయము 18వ వచనము. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చూడండి, యెహోవా సన్నిధిని ఎలా ఉన్నాడంట? ఆ యొక్క ఎఫోదును ధరించుకుని పరిచర్య చేస్తాడు. దాని పై వచనాన్ని చదవండి ఇప్పుడు 17వ వచనము. అందువల్ల జనులు యెహోవాకు నైవేద్యము చేయటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమేరి కనుక వారి పాపము యెహోవా సన్నిధిని. చూడండి, ఇద్దరు అక్కడే ఉంటా ఉన్నారు, ఇద్దరు దేవుని సన్నిధానంలో ఉంటా ఉన్నారు. ఒకడు దేవునిలో ఎదుగుతా ఉన్నాడు, ఇంకొకళ్ళు దేవునిలో అసహ్యులైపోతా ఉన్నారు. దినదినము వారిని చూస్తా ఉన్నప్పుడు దేవునికి ఏం కలుగుతా ఉందంటే, వారిని చూసినప్పుడు అసహ్యం పుడతా ఉంది, అసహ్యం పుడతా ఉంది, అసహ్యం పుడతా ఉంది. వారు ఎందుకంటే వారు లోక సాంప్రదాయాలను బట్టి నడుచుకుంటా ఉన్నారు, ఆ దినాల్లో ఉన్నటువంటి పద్ధతులను బట్టి నడుచుకుంటా ఉన్నారు. ఈ దినాల్లో కూడా మనం అలాగా లోక సాంప్రదాయాలను బట్టి నడుచుకోవద్దు. ఒకడు మరి టైట్ బట్టలు వేసుకున్నాడు అనుకోండి, 10 రోజుల్లో చూస్తే ఒక సినిమాలో కనబడతాడు ఆడు, 10 రోజులు అందరూ అయ్యే వేసుకుంటారు. ఇంకొకడు ఈ పక్కంతా గొరిగించుకుంటాడు, ఈ పక్కంత ఇంత జుట్టు పెంచుతాడు, అందే పద్ధతి. చూడండి, అది లోక పద్ధతి, లోక సాంప్రదాయం. నువ్వు దాన్ని బట్టి నడుచుకుంటే నీకు వచ్చేది దేవునికి శాపమే వస్తూ ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, ఈ ప్రక్క ఇతను చూసినట్లయితే దేవుని పద్ధతిలో, దేవుని జీవన శైలిలో వాళ్ళు పెంచుతా ఉన్నారు, పెంచుతా ఉన్నారు. మన జీవన శైలి మనం పెంచేదాన్ని బట్టే మన పిల్లల యొక్క ప్రమాణాలు ఆధారపడి ఉంటాయి. మన పిల్లల్ని ఎలా పెంచుతామో వాళ్ళ భవిష్యత్తు జీవితం కూడా అలానే ఆధారపడి ఉంటుంది. కనుక వారికి ఎలాంటి జీవన విధానం నేర్పిస్తున్నామో దాన్ని బట్టే వారి యొక్క అంతిమ గమ్యం అనేటటువంటిది ఆధారపడి ఉంటా ఉంది. చూడండి, ఈ ప్రజలు బహు దుర్మార్గులైపోయినట్లుగా వ్రాయబడతా ఉంది. చూడండి, ఇంకా చూస్తే 26వ వచనము చూడండి, 26వ వచనంలో చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట 26వ వచనము. బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లు. చూడండి, చూడండి, యెహోవా దయలు వర్ధిల్లితే ఆటోమేటిక్గా మనుషులందరి దయ కూడా మీ మీదకి వచ్చేస్తుంది. ప్రియమైనటువంటి యవనస్తులని బిడ్డలారా, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా మనవి చేసేది ఏంటంటే, మీరు మనుషుల దయ కొరకు కాదు చూడాల్సింది, మనుషుల సాంప్రదాయాల కొరకు కాదు చూడాల్సింది, నేను దేవుని దయలో ఎదుగుతున్నానా లేదా, దేవుని యొక్క కనుదృష్టి నా మీద ఉంటా ఉందా లేదా, దేవుని యొక్క హస్తం నా మీదకి వస్తా ఉందా లేదా, ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దేవుని దయలో ఎదుగుతా ఉంటే దేవుడు ఏం చేస్తా అంటే అన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో వర్తింపజేస్తాడు. చూడండి, మనం ఎలాగా ఎదుగుతా ఉన్నామనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎలాంటి పోకడను కలిగిన వారంగా ఉంటా ఉన్నాము? దైవికమైనటువంటి పోకడ, లోక పోకడ. చూడండి, వారు లోక పోకడనే అనుసరించారు, తండ్రి మాట ధిక్కరించారు, దేవుని మాట వినలేదు. ఒకరోజు వచ్చింది, అకస్మాత్తుగా ఆ దినాన ఇద్దరు కుమారులు హోఫ్ని ఫీనహాసులు అనే వారు యుద్ధంలో చచ్చిపోయారు. అంత మాత్రమే కాదు, దేవుడు అంటా ఉన్నాడు, ఓ ఏలీ, నీ కుమారులు నాకంటే ఎక్కువ ఘనపరిచావు. నువ్వు ఘనపరిచినటువంటి విధానాన్ని బట్టి, వారిని క్రమశిక్షణ చేయనటువంటి విధానాన్ని బట్టి నీ సంతానం అంతటి కూడా నేను నశింపచేస్తా ఉన్నాను. చూడండి, ఒకనొక సందర్భం వచ్చింది. 2వ సమూయేలు గ్రంథము, క్షమించండి, 1వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 18-19 వచనాల్లో అక్కడ చూస్తే 85 మంది యాజకులు, ఈ వంశీయులే, వారు ఒక్క దినాన హతమార్చబడుతూ వచ్చారు. కారణమేంటి? తన పిల్లలను ఆయన దైవిక విధానంలో పెంచుకోలేకపోతూ వచ్చాడు, అది కారణం. కాబట్టి మనం ఏది విత్తుతామో దాన్ని కోయడానికి మనం సిద్ధపడిన వారంగా ఉంటూ రావాలి. కనుక మనము మన జీవన శైలి విధానంలో జాగ్రత్తగా ఉండాలి, మనం పెంచేటటువంటి పెంపకం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ లోక సాంప్రదాయాలను బట్టి కాక మనము దేవుని సాంప్రదాయాన్ని బట్టి, దేవుని పద్ధతిని బట్టి,
దేవుని అడుగు జాడలను బట్టి మనం నడుచుకునేటటువంటి వారంగా ఉంటూ రావాలని ఇక సమూయేలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవదిగా చూస్తే రండి, మూడవ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనములో ఇక్కడ మరి బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏం చేస్తున్నాడు అంటండి, యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. తన గ్రేడ్ ఏమైతా ఉందంటే ఆ బాలుడే కానీ ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క హోఫ్ని ఫీనహాసుల కంటే అధికంగా ఉన్నట్లు కనబడతా ఉంది. బాలుడికి ఏం పని ఉంటుంది అనుకోవచ్చేమో, నువ్వు చిన్నవాడవైనా పెద్దవాడవైనా దేవునింట్లో అందరికీ సమానమైనటువంటి పని ఉంటా ఉంది. నువ్వు దేవునింటికి రా, దేవునింట్లో నీకు పని లేదు అని చెప్పి నిన్ను పంపించే వాళ్ళు ఎవరు ఉండరు. దేవునింట్లో ప్రతి ఒక్కరికి కూడా వారి వారి సామర్థ్యం కొలది దేవుడు ఏం చేస్తాడంటే వారికి పనిస్తా ఉన్నాడు. చూడండి, వారు ఆ పని చేస్తే వాళ్ళు ఏం చేపడ్డారంటే దీవించబడతా ఉంటారు. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము కొన్ని ఆకర్షణీయమైనటువంటి పరిచర్యలు కొన్ని కనపడతాయి. ఆ పరిచర్యలు చూసినప్పుడు ఈ పరిచర్య నాకు వస్తే బాగుండు, కానీ దాని వెనకాల ఎంతో దుఃఖం ఉంటుంది, దాని వెనకాల ఎంతో బాధ ఉంటుంది, దాని వెనకాల ఎంతో క్రయాన్ని చెల్లించాలా. కానీ కొన్ని పరిచర్యలు చిన్నవిగా కనిపిస్తాయి, కానీ దేవుని దృష్టిలో అవి గొప్పవిగా ఎంచబడతాయి. బాలుడైన సమూయేలు చిన్న చిన్న పనులు చేశాడు. ఏం పనులు చేసింటాడు? ఆ యొక్క ఏలీ యొక్క కాళ్ళు నొక్కుంటాడు, ఆయన తిన్న అన్నం కంచాలు ఆ యొక్క ప్లేట్లు ఎత్తుంటాడు, ఆ మందిరాన్ని ఊడ్చుంటాడు, ఆ చాపలు పరుచుంటాడు, ఆ మందిర ప్రాంగణాన్ని శుభ్రం పరిచాడు. చూడండి, ఆ చిన్న చిన్న పనులు చిన్న చిన్నవి చేసుకుంటూ దేవుని నామ మహిమార్థమై అతడు గొప్పవాడిగా ఎంచబడుతూ వచ్చాడు. చూడండి, మనకు కూడా మన జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు రకరకాల పరిచర్యలు ఉంటా ఉంటాయి. నీకు ఏ పరిచర్య అప్పగించబడినప్పటికీ అందులో నువ్వు నమ్మకస్తుడుగా ఉండాలి. ఒకవేళ నువ్వు దాస్యంలో ఉన్నావా, దాస్య పరిచర్య అప్పగింపబడిందా, అందులో నమ్మకంగా ఉండు, దేవుడు ఉన్నతంగా హెచ్చిస్తాడు. ఒకవేళ నువ్వు ఒకవేళ నీ యొక్క తోటి వారితో ఉంటా ఉన్నావా, వారికి పరిచర్య చేసే బాధ్యత నీకు అప్పగింపబడిందా, నువ్వు అందులో నమ్మకంగా ఉండు, దేవుడు అందులో కూడా నిన్ను హెచ్చిస్తాడు. చూడండి, కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తాడు. ఆదికాండము 39:4 39:4 చదవండి ఎవరైనా. ఆదికాండము 39:4 ఏసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. ఎవరి యొద్ద పరిచర్య చేస్తా ఉన్నాడు? పోతీఫర్ యొద్ద పరిచర్య చేస్తా ఉన్నాడు. చూడండి, తర్వాత ఏమనుందంటే, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించు. చూడండి, ఏసేపు ఆ యొక్క చెరకు వెళ్ళినప్పుడు అతడు ఏం చేస్తా వచ్చాడంటే, మరి ఒక ఐగుప్తీయునికి అమ్మివేయబడతా వచ్చాడు. ఐగుప్తీయునికి అమ్మివేయబడితే ఆ ఐగుప్తీయుని దగ్గర ఇతను ఏం చేస్తా ఉన్నాడంట, పరిచర్య చేస్తా ఉన్నాడు, నమ్మకంగా చేస్తా ఉన్నాడు. అతను నమ్మకంగా చేయడాన్ని బట్టి ఏం జరుగుతూ ఉందంటే, యెహోవా ఆశీర్వాదం మా ఇంటి మీదకి దిగి వస్తూ ఉంటా ఉంది. ఓహో, ఈ కుర్రవాడు వచ్చాడు, వీడి వల్ల ఏమవుతుందంటే మా యొక్క జీవితాల్లో ఆశీర్వాదం వస్తూ ఉంది అని చెప్పి ఆయన ఏం చేశాడు అంటే, ఏం చేశాడు, మరి అతనికి కటాక్షం కలిగినందున అతను ఏం చేశాడు అంటే దాస్యంలోంచి తీసి తనకు దగ్గరగా ఉంటూ పరిచర్య చేసే స్థానానికి హెచ్చిస్తూ వచ్చాడు. అంతేకాదు, తన ఇంటంతటి యొక్క పనులన్నిటిని కూడా ఎవరికి అప్పగించాడు? యేసేపుకి అప్పగించాడు. నమ్మకత్వం, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎలా ఉండాలంటే నమ్మకస్తుడిగా ఉంటూ రావాలి. నీకు అప్పగింపబడిన పరిచర్య, ఏ పరిచర్య అయినప్పటికీ కూడా నమ్మకంగా చేస్తే దేవుడు ఉన్నతంగా హెచ్చిస్తాడు. చూడండి, యేసేపుని హెచ్చించాడు. చూడండి, ఆ యొక్క బానిసత్వం నుంచి ఆ యొక్క గృహ నిర్వాహకత్వం నుంచి జైలు యొక్క అధికారిలో, మరి అక్కడుంటూ కూడా అక్కడ కూడా ఉన్నతమైనటువంటి స్థానానికి, అక్కడి నుంచి రాజరికానికి తీసుకుని వెళ్ళాడు. ఎందువల్ల? కొంచెం పాటి నమ్మకత్వం, ఆ పరిచర్యలో నమ్మకంగా ఉండడాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటా ఉన్నాడు. చూడండి, రెండవదిగా ఇంకో వ్యక్తిని జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. నిగమాకాండము 24:13 చదవండి ఎవరైనా. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు. ఎవరంటండి? మోషేకు
పరిచారం చేసిన యెహోషువ. చూడండి, యెహోషువ మోషే ఎక్కడికి వెళితే అక్కడికెల్లా కూడా ఆయనకు పరిచర్య చేసుకుంటూ 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 వెళ్ళాడు. ఒకరోజు వచ్చింది, ఆ రోజు దేవుడు అంటా ఉన్నాడు, మోషే నీకు తర్వాత నా యొక్క ప్రవక్తగా ఉండడానికి కొరకే నేను ఎవరిని ఏర్పాటు చేసుకున్నాను, యెహోషువని ఏర్పాటు చేసి. ఎందుకు? అతడు ఆ పరిచర్యలో నమ్మకంగా ఉంటూ వచ్చాడు, నమ్మకంగా సేవిస్తూ వచ్చాడు. కనుకనే దేవుడు ఏం చేశాడంటే అతని యొక్క ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకుని వెళుతూ వచ్చాడు. చూడండి, ఆ యొక్క మోషే ఏదైతే అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలిగాడో అదే స్థితికి యెహోషువ వెళ్ళగలిగేట్లుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను మీతో చెప్పేది ఏంటంటే, మనకు అప్పగింపబడిన ఏ పరిచర్య అయినప్పటికీ కూడా దాన్ని నమ్మకంగా చేయడం అనేటటువంటిది నేర్చుకోవాలి. సమూయేలు వలె, ఆ యొక్క యోసేపు వలె, యెహోషువ వలె. ఇంకా ముందరికి వెళ్ళి చూస్తే ఒకటి రెండు మాటలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మొదటి రాజుల గణము 19వ అధ్యాయము ఆఖరి వచనాన్ని చదవండి. మొదటి రాజుల గణము 19వ అధ్యాయము ఆఖరి వచనము, ఆఖరి వచనము. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినగుల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఇక్కడ మూడో వ్యక్తి ఎవరంటే ఎలీషా. ఈ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంటే ఏలియాకి ఏం చేస్తున్నాడంట, ఉపచారం చేస్తా. చూడండి, ఏలియాకు ఉపచారం చేస్తూ వచ్చాడు. ఆ పనిలో ఎంతవరకు డబ్బకంగా ఉన్నాడంటే ఆయన పెట్టాడు, నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను, బాడుగు తప్ప నీకు నన్ను నిన్ను మరి ఏలి కూడా ఎడబాపనారు. చూడండి, అక్కడ ఏలియాడు ఎంతవరకు వెంబడించాడంటే బాడు వరకు ఉంటూ అతనికి పరిచర్య చేస్తూ ఉపచారం చేస్తూ అతనికి సహకరిస్తూ అతను వెళుతూ వచ్చాడు. చూడండి, ఒకనొక రోజు ఏమైంది అంటే ఏలియా ఆకాశమునకు కొరిపోబడ్డాడు. ఇప్పుడు ఏలియా ఇప్పుడు ఆకాశానికి కొరిపోబడిన తర్వాత ఎలీషాకి ఏమొచ్చిందంటే రెండంతలైన ఆత్మ దిగొచ్చింది. కారణం ఏంటి? ఆయన యొక్క పరిచర్యలో నమ్మకంగా ఉంటూ వచ్చాడు. కనుక తనకి ఏదైతే అప్పగింపబడిందో అందులో నమ్మకంగా ఉన్నటువంటి కారణం చేత ఏలియా తన జీవితంలో 7 అద్భుతాలు చేసినట్లుగా కనబడితే ఎలీషా తన జీవితంలో 14 అద్భుతాలు చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడతా ఉంటుంది. చూడండి, ఎందుకు ఇలా జరుగుతూ వస్తుంది అంటే నమ్మకమైనటువంటి వారి కొరకు దేవుడు వెతుకుతూ ఉన్నాడు, నమ్మకస్తుల కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు, నమ్మకమైనటువంటి పరిచారకుల కొరకు చూస్తూ ఉంటా ఉన్నాడు. నేను గతంలో అనేక పర్యాలు కూడా మీతో పంచుకుంటూ వస్తున్నాను. ఆ యొక్క 101వ కీర్తన 5-6 వచనాల్లో ఉంటుంది ఏమంటే, దేవుడు నమ్మకస్తులైనటువంటి వారి కొరకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే కనిపెడతా ఉన్నాడు, కనిపెడతా ఉన్నాడు. ఇంకా ఇలా చూసుకుంటూ వెళితే అనేక మంది నమ్మకమైనటువంటి పరిచారకులు కనబడతా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనము దేవునికి పరిచర్య చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తికి పరిచర్య చేస్తున్నప్పుడు, లోకానికి పరిచర్య చేస్తున్నప్పుడు మనం ఏమనుకోవాలంటే ఈ విషయాలన్నిటిలో నేను నమ్మకంగా ఉండాలి. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న ఈ సమూయేలు గ్రంథంలోనే 2వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. 35వ వచనములో ఒక మాట రాయబడుతుంది. 2:35లో తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును, అతడికి నీరు నమ్మకమైన సంతానమును పుట్టింతును, అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎల్లప్పుడూ యాజకత్వము జరిగించును. ఎవరాయనా? ఈ సమూయేలే. సమూయేలు గురించి చెప్తా ఉన్నాడు, ఓ ఏలి నీవు నమ్మకత్వం తప్పిపోయావు, ఓ ఏలి నా యొక్క ఇంటిని కాపాడడంలో, నా యొక్క ఇంటి పవిత్రతను కాపాడడంలో నువ్వు నమ్మకత్వం తప్పిపోయినావు, కనుక నేనేం చేస్తా ఉన్నానంటే నీకు బదులుగా నమ్మకమైన ఒక సేవకుడు ఎవరాయనా సమూయేలుని ఏర్పాటు చేసుకున్నా, అతడు నాకు పరిచర్య చేస్తాడు. చూడండి, ఈ యొక్క పరిచర్య ఎలా చేస్తూ ఉన్నాడు అనే దానికి ఇక్కడ కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాము. 2:3 ఆ కాలమందు ఏలి కన్నులు మందం దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగను దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమందున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగను. ఇక్కడ గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, ఏలి ఎక్కడ పడుకున్నాడు?
ఏలీ ఎక్కడ పడుకున్నాడు? దీపానికి దగ్గరగానా దీపానికి దూరంగానా? అక్కడ రాయబడింది అతడు పండుకొని ఉండగను, వేరొక చోట పండుకొని ఉన్నాడు. అయితే సమూయేలు విషయంలోకి వచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దీపము ఆరిపోక మునుపు దేవుని మందస్సు మందున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగను. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ సమూయేలు ఎక్కడ దగ్గరగా ఉన్నాడంటే దీపానికి దగ్గరగా ఉంటా ఉన్నాడు, వెలుగుకు దగ్గరగా ఉంటా ఉన్నాడు, దేవుని సన్నిధానానికి దగ్గరగా ఉంటా ఉన్నాడు, దేవుని సన్నిధానాన్ని ఆకాంక్షిస్తున్నటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఆ యొక్క ఏలీ విషయం గమనించినప్పుడు అతను ఎక్కడున్నాడంటే ఆ యొక్క వెలుగుకు దూరముగా ఉంటా ఉన్నాడు, చీకటిలో ఉంటా ఉన్నాడు. అక్కడ ఒక మాట, ఇంకో మాట కూడా రాయబడింది ఏంటంటే, మంద దృష్టి కలిగి ఉంటా ఉన్నాడు. సరే, వయసును బట్టి మంద దృష్టి ఏమో, కానీ నేటి దినాల్లో మన యొక్క క్రైస్తవ విశ్వాసుల్లో మనం ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనము దేవుని యొక్క వెలుగునకు దగ్గరగా ఉంటా ఉన్నామా? దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా మన జీవితాలు ఉంటా ఉన్నాయా? చాలా పర్యాయాలు దేవుని వాక్యానికి దగ్గరగా ఉండడంలా. 119వ కీర్తన 5వ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగు. చాలా సందర్భాల్లో ఆ త్రోవలకు వెలుగుగా లేదు, పాదానికి దీపంగా ఉండడం లేదు. మరొక కూడా ఏం చేస్తున్నామంటే దూరంగా ఉంటున్నాం. అందుకనే సామెతల గ్రంథకర్త అంటాడు, ఎవరికి మంద దృష్టి, ఏమంటున్నాడు, ఎవరికి మంద దృష్టి అనేటువంటి ఒక ప్రశ్న వేస్తూ వచ్చాడు. అయితే ఆ ప్రశ్న వేసినప్పుడు దానికి సమాధానం ఒకలా ఉంది, కానీ దాన్ని మనం ఇలా కూడా చెప్పుకోవచ్చేమో. రండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనము. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో. ఈ దినాల్లో ద్రాక్షారసం కంటే మరి అధికమైన మధురమైంది ఇంకోటి వచ్చేసింది, దాంతో పొద్దుపుచ్చుతా ఉన్నారు క్రైస్తవ విశ్వాసులు. ఏంటి లోకం, ఏంటి ఎక్కడ చూసినా కూడా చూడండి, జేబులో అది లేకపోతే, 10 నిమిషాల దగ్గర లేకపోతే గడవని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినారు. అక్కడ చెప్పబడినటువంటి ఆ ద్రాక్షరసం దగ్గర ఏం పెట్టుకోండి, మన సెల్ ఫోన్లు చూడండి, దాన్ని పెట్టుకుంటా ఉన్నారు. ఏమంటున్నాడంటే ద్రాక్షారసంతో పొద్దుపుచ్చు వారికి కాదు, ఇప్పుడు సెల్ ఫోన్లతో పొద్దుపుచ్చు వారికి మంద దృష్టి. ఎవరికి మంద దృష్టి అండి? నీ యొక్క జీవిత కాలంలో నువ్వు ఆ సెల్ ఫోన్లో గడిపేంటే సమయంలో కనీసం 10వ భాగమైన నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తే ఎంత బాగుండును. చూడండి, దానితోటే కొంతమంది సహోదరులను చూసినప్పుడు వాళ్ళు ఆ సెల్ ఫోన్ పెట్టుకొని గంటల తరబడి మాట్లాడుతారు. నిన్న నేను వేరొక ప్రాంతం నుంచి ఈ ప్రాంతం విజయవాడకు వస్తా వచ్చాను బస్సులో. ఆ అమ్మాయి మొదలు పెట్టిన దగ్గర నుంచి బస్సు దిగేంత వరకు మాట్లాడుతూనే ఉంది. 2 గంటల ప్రయాణం అది, సుమారుగా 2 గంటలు కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంది. దాంతోటే పొద్దుపుచ్చుతా ఉన్నారు, దాంతోటే మీ జీవనం దాంతోటేనా? అందుకే మంద దృష్టి, దేవుని నడిపింపు లేదు, దేవుని యొక్క ఆలోచన లేదు, దేవుని యొక్క వెలుగు లేదు. అయితే ఏలీ కూడా అట్లాంటి పరిస్థితుల్లోనే ఉంటా ఉన్నాడు, మంద దృష్టి గలవాడై దూరమైపోయాడు. కానీ అదే ప్రాంతంలో, అదే స్థానంలో, అదే ప్రజల మధ్యలో ఉంటున్న ఆ చిన్నవాడు దేవుని వెలుగు దగ్గరకు వస్తూ ఉన్నాడు. నాకు వెలుగు కావాలయ్యా, ఈ పొద్దుపుచ్చుకోవడానికి ఆ వినాశకరమైనటువంటి ఆ వస్తువుల దగ్గరికి నేను వెళ్ళను, వాటితో నాకేం సంబంధం అన్నట్లుగా వాటి నుంచి దూరంగా చేసుకున్నటువంటి పరిస్థితి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అది ఎలా ఉంటుందంటే, ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తళతళలాడుచుండగను. చూడండి, ఇప్పుడు ఏం చేస్తుందంటే అది తడుకు బెడుకులతోటి నీకు అది లోకానంతటి కూడా చూపిస్తూ ఉంటా ఉంది. ఆ తర్వాత అంటాడు, అది రుచిగా ఉంటా ఉందంట, దాని వైపు చూడొద్దంటా ఉన్నాడు. అది సర్పం వల్ల నిన్ను కాటు వేస్తూ ఉంటుంది అంటా ఉన్నాడు, కట్ల పాము వల్ల నిన్ను మింగి వేస్తూ ఉంటుందని చెప్తా అంటున్నాడు. ఆ తర్వాత నువ్వు వెర్రి మాటలు మాట్లాడతావు, ద్రాక్షారసం కంటే ఎక్కువ హానికరంగా మారిపోయింది ఇది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా,
మన జీవితంలో వెలుగుకు దగ్గరగా ఉంటా ఉన్నామా, వెలుగు నుంచి దూరంగా ఉంటా ఉన్నామా? ఆ వెలుగు నుంచి దూరం చేయడానికి నీ చేతిలోకి వచ్చేటువంటి ఆ సాధనాన్ని పెట్టుకొని నువ్వు వెలుగుకి దూరం అయిపోతే నీ నాశనానికి నీవే ఉత్తరవాదివి. కనుక దేవుడు మరలా మరలా చెప్తా ఉంటా ఉన్నాడు. యెహోవాకు పరిచర్య చేసేటప్పుడు ఆ యొక్క సమూయేలు ఎలా ఉన్నాడంటే వెలుగుకు దగ్గరగా ఉంటా ఉన్నాడు, వెలుగు నుంచి దూరం కాలేదు. కనుక మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత రండి, ఇదే సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథము మూడవ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ నాలుగు నుంచి తొమ్మిది వచనాలు మనమందరం కలిసి ఒకసారి చదువుకుందామండి. 4-9 యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేను నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి కదా నేను వచ్చినానను. అతడు నేను పిలవలేదు పోయి పండుకునమని చెప్పగా అతడు పోయి పండుకునెను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి చిత్తము నువ్వు నన్ను పిలిచితివి గనక వచ్చి తినెను, అయితే అతడు నా కుమారుడా నేను నిన్ను పిలవలేదు పోయి పండుకొమ్మనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా మూడవ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరికి పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే ఇదిగో వచ్చి తిననగా ఏలీ యెహోవా బాలుని పిలిచినని గ్రహించి. ఈ పిల్లవాడికేమో యెహోవా ఎవరో తెలియదు, ఏలీకి ఎవరు తెలుసు? యెహోవా తెలుసు. యెహోవా మాటలు విన్నాడు, ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు, ఆ దేశానికి యాజకుడుగా ఉంటా ఉన్నాడు, ఆ దేశానికి ప్రవక్తగా ఉంటా ఉన్నాడు. కానీ చాలా దినాల నుంచి ఆయన ఏమైపోయాడంటే దేవుని వాక్కు వినడం ఆగిపోయాడు. ఏం వినడం ఆగిపోయాడు? దేవుని వాక్యాన్ని వినడం ఆగిపోయాడు. తన హృదయం బండబారిపోయింది, కఠినమైపోయింది. కనుక ఇప్పుడు సమూయేలుతోటి దేవుడు మాట్లాడుతా సమూయేలు పిలుస్తూ ఉంటే సమూయేలేమో ఏలీ దగ్గరికి వెళ్తా ఉన్నాడు. అయ్యా మీరు నన్ను పిలిచారా, అయ్యా మీరు నన్ను పిలిచారా, అయ్యా మీరు నన్ను పిలిచారా అని వెళ్తా ఉంటే ఈ యొక్క ఎరిగిన వాడు, యెహోవాను ఎరిగిన వాడు ఆయనకి అర్థం కాల. ఎందుకు అర్థం కాల? కఠినమైపోయింది హృదయం, హృదయం బండబారిపోయింది, ఆ సున్నితత్వం పోయింది. కనుక ఇక్కడ జ్ఞాపకం చేయబడిన మాట ఏంటంటే యెహోవాకు పరిచర్య చేస్తున్నటువంటి సమూయేలు ఎలా ఉన్నాయంటే సున్నితమైనటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు, దేవుని స్వరం వినగలిగేవాడిగా ఉంటా ఉన్నాడు. ఈ యొక్క ఏలీ ఎలా ఉంటా ఉన్నాడంటే దేవుని స్వరాన్ని ఎరుగుదును, కానీ ఆ స్వరాన్ని ఏం చేశాడంటే చాలా పర్యాలు దాన్ని పీకనొక్కేశాడు. ఏం చేశాడు? దేవుని యొక్క స్వరాన్ని పీకనొక్కేశాడు. కాబట్టి అతనికి ఏమైపోయిందంటే ఆ స్వరము కొన్నాళ్లకు వినపడ్డం ఆగిపోయింది. ఆ వినపడ్డం ఆగిపోయినటువంటి కారణం చేత ఈ దినాన సమయంలో చదువుతూ ఉంటే ఆయనకు అర్థం కావడంలా, ఆయన హృదయం కఠినమైపోయిందిగా ఉంటా ఉంది కనుక ఇప్పుడు తెలియడంలా. ఓహో, ఎప్పుడు తెలిసిందంటే చాలా సార్లు మూడవసారి అప్పుడు గ్రహించాడు దేవుడు ఇతనితో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? బాలుడైన సమూయేలుతో మాట్లాడుతున్నాడు, వృద్ధుడైనటువంటి ఏలీతోటి మాట్లాడటం. దేవుడు చాలా పర్యాలు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ఏం చేస్తామంటే దేవుని స్వరాన్ని మనం వినని కావడం చేత కొన్నాళ్ళకి ఏమైపోతాడంటే దేవుడు మాట్లాడి మౌనమైపోతాడు. ఆ తర్వాత నీ హృదయం కూడా కఠినమైపోద్ది, నీకు దేవుని యొక్క స్వరం వినపడదు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే కాఠిన్యమైనటువంటి వాడుగా మారిపోతావు. నీలో ఆ యొక్క సున్నితత్వం, ఆ టెండర్నెస్ అనేది ఉండదు, దేవుని యొక్క స్వరానికి స్పందించే టెండర్నెస్ ఉండదు. కనుక ఒకరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటే నువ్వు ఎరగని వాడివిగా ఉంటావు. ఈ దినాన్న ఆ యొక్క పరిచర్య చేస్తున్న ఏలీ యొక్క పరిస్థితి అదే, అతని హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. అయితే మనకింకా ఒక తరుణం ఇస్తూ ఉన్నాడు దేవుడు, ఇంకా ఆయన నీతో మాట్లాడుతూ ఉంటా ఉన్నాడు. ఇంకా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన మరలా నిన్ను తడతా ఉంటా ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా యొక్క స్వరానికి నీ యొక్క తలుపు తెరిస్తే నేను మరలా నీ దగ్గరికి వస్తా, నేను బాగు చేస్తా, నీ అవిశ్వాసాన్ని నేను తొలగిస్తా, నేను నూతనపరుస్తా, నేను కూడా ఒక నూతనమైనటువంటి సమూయేలు మాదిరిగా చేస్తా, నీ హృదయానికి సునీసత్వాన్ని దయచేస్తా, నేను మరలా నా యొక్క కార్యాన్ని నూతనపరుస్తా,
దేవుడు చెప్తా ఉంటా ఉన్నాడు. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క మాటకు వినడానికి నీకు వినేటటువంటి మనస్సు ఉన్నట్లయితే నువ్వు చాలా మరి ఆశీర్వదింపబడిన వ్యక్తివిగా మారుతూ ఉంటావు. లేనట్లయితే నువ్వు ఏం చేయబడతావు అంటే కఠినాత్ముడు అయిపోతావు. చూడండి, ఆ తర్వాత ఆ దినాన సమూయేలుతోటి దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత రోజు ఉదయాన్న ఈ విషయాన్ని చెప్పడానికి భయపడతా సమూయేలు అక్కడ నిలవబడి ఉంటే సమూయేలుతోటి అంటాడు ఆ యొక్క మరి ఏలి అంటాడు, ఇదిగో దేవుడు ఏం చెప్పాడు అది నాకు చెప్పు, లేకపోతే ఏం చేస్తాడో తెలుసా, నీకు అధికమైనటువంటి కీడు వస్తుంది. ఎలాంటి మాటలు వస్తున్నాయి చూడండి, భయపడతా ఉన్నాడు, శపిస్తా ఉన్నాడు. ఎందుకంటే అతనిలో సున్నితత్వం పోయింది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభుని అడుగుదాం, ప్రభా ఆ సమూయేలుకున్న సున్నితమైనటువంటి మనస్సు, నీ స్వరాన్ని వినగలిగే మనస్సు, నీ వెలుగు దగ్గరికి వచ్చేటటువంటి మనస్సు నాకు కూడా దయచేయ్యా అని చెప్పి మనం అడుగుదాం. కాబట్టి ఆ దినాల్లో మరి తను చూసినట్లయితే ఆ యొక్క సమూయేలు ఎలా ఉన్నాడంటే దేవుని దగ్గర పరిచర్య చేస్తూ వచ్చాడు. యాజకులు ఎలా ఉంటారు అంటే వాళ్ళు ప్రజలతో కలిసి నడవలసిన వాళ్ళు. ప్రజలు ఏం చెబితే, ప్రజలు ఏదైనా అర్పణ తీసుకొస్తే పట్టుకుని వెళ్ళి అక్కడ అర్పించాలి. కానీ ప్రవక్త ఏం చేస్తూ ఉంటాడంటే దేవుడు చెప్పిన మాటలు ఏం చేయాలి, ప్రవక్త ప్రజలకు తెలియచేయాలి. కనుక మరి ఈ యొక్క సమూయేలు యాజకుడుగా వారి మధ్యలో ఉంటూ పరిచర్య చేశాడు. అదే సమయంలో మన చదువుకున్నటువంటి ఈ యొక్క సమూయేలు గ్రంథానికి వచ్చేట్లయితే అక్కడ 20వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడతా ఉంది, ఒక మాట చదువుకుందాం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇజ్రాయేల్ అందరూ తెలుసుకొనిరి. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ప్రజలందరూ ఏమని తెలుసుకున్నారు, ఇతను యాజకుడు మాత్రమే కాదండో, ఈయనవరు, ఈయన ప్రవక్త, ఈయనకు దేవుని వాక్కుంది, ఇతనిలో ఏముంది, దేవుని మాటలున్నాయి. చూడండి, దేవుని మాటలు ఏం చేస్తాయంటే మరి ఇతరులను కదిలిస్తాయి. యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో అంటాడు, ఆ శక్తి కలిగినట్టు ఆ మాటలు ఏం చేస్తాయంటే ఇతరులకు జీవాన్ని ఇస్తాయని రాయబడింది. కనుక ప్రవచనము లేకుంటే దేవుని వాక్యం అనేటటువంటిది ఏదో మనుష్యేచ్ఛను బట్టి కలగదు, కానీ దేవుడు ఏం చేస్తాయంటే వారికి వాక్కునిస్తాడు. కనుక ఆ వాక్యానుసారంగా వాళ్ళు ఏం చేసేవారంటే ఆ యొక్క దేవుని మాటలు ప్రజలకు తెలియపరుస్తూ వచ్చేవారు. కనుక ఇక్కడ చూసినట్లయితే సమూయేలు మరి తన యొక్క జీవితంలో యాజకుడుగా పరిచర్య చేశాడు, అంత మాత్రమే కాదు ప్రవక్తగా కూడా పరిచర్య చేస్తూ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే 3-4 స్థలాలు తిరిగేవాడట. ఏంటంటే 7వ అధ్యాయంలో రాయబడతా ఉంది, చూడండి 7వ అధ్యాయంలో 16వ వచనంలో ఏటేటా అతడు బేతేలుకును గిల్గాలుకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యెహోవా ఇజ్రాయేలుకు న్యాయము తీర్చుచు వచ్చారు, మరియు అతడి ఇల్లు రాబాలో నుండి నందున అచ్చటికి కూడా తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయము తీర్చుచుండెను. కాబట్టి ప్రవక్తగా అతడు ఏం చేస్తున్నాడంటే ప్రజల కొరకై, ప్రజలకు దైవ సందేశాలు అందించడానికి కొరకై ఆయన ఏం చేస్తున్నాడంటే అన్ని ప్రాంతాలకు వెళుతున్న వాడిగా ఉంటున్నాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే సమూయేలు తల్లిదండ్రుల పాత్ర జ్ఞాపకం చేసుకుందాం, అంతేకాదు వారి జీవన శైలి జ్ఞాపకం చేసుకుందాం, ఆయన యాజకుడిగా ఆయన చేస్తున్న పరిచర్య జ్ఞాపకం చేసుకుందాం, ప్రవక్తగా కూడా ఆయన చేస్తున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకుందాం. 5వదిగా ఇంకొక 2-3 మాటలు చెప్పి ముగించేస్తారు. చూడండి 7వ అధ్యాయంలో చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనము 7వ అధ్యాయము 5వ వచనం మరి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం అంతటా సమూయేలు ఇజ్రాయేల్ అందరినీ మిస్పాకు పిలువనంపడి నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతు. చూడండి, తర్వాత ఈ సమూయేలు ఎలా అయితూ వచ్చాయంటే ప్రజల కొరకు ప్రార్థించేవాడుగా ఉన్నాడు. ఎలాంటి వాడుగా మారాడు, ప్రార్థనాపరుడుగా మారుతూ వచ్చాడు. మన జీవితంలో కూడా ప్రార్థనకు అతి ప్రాముఖ్యం. అతడు యాజకుడు అయినప్పటికీ, అతడు ప్రవక్త అయినప్పటికీ కూడా అతనికి కూడా ఏమవసరము, ప్రార్థన అవసరం. మన జీవితాలకు కూడా చాలా సందర్భాల్లో వాక్యం చదువుతాం, రకరకాల పుస్తకాలు చదువుతాం, ఉదయాన్నే లభిస్తాము, దేవుని వాక్యాన్ని చదువుతాం, కానీ మోకరించి ప్రార్థించడానికి మాత్రం చాలా తక్కువ సమయం ఇస్తాం. ఈ సంఘానికి నేడు ఉన్నటువంటి కొరత ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సార్వత్రిక సంఘాలకు ఉన్నటువంటి కొరత ఏంటంటే ప్రార్థనా కొరతనే.
ఇక్కడ చూసినట్లయితే సమూయేలు ప్రజలందరినీ పిలుస్తా ఉన్నాడు, అందరు పరిగెత్తుకుని వచ్చారు. 20 ఏళ్ళు అయిపోయిందట అక్కడ రాస్తాడు పైన 2వ వచనంలో. ఈ ఆ మందసం వచ్చి, కానీ ఆ రోజు నుంచి ఆ 20 ఏళ్ల కాలంలో ఒక్క పర్యాయం కూడా ప్రజలు ఏం చేయలేదంటే వారు కూడుకోవడానికి రాలేదు, ప్రార్థన కొరకే రాలేదు. వాళ్ళు శత్రువుల చేత బాధపడతా ఉన్నారు, అయినా కానీ రాలేదు. ఈ పరిస్థితి అంతటి గమనించిన సమూయేలే వారిని పిలుస్తూ ఉన్నాడు, రండి మనం ప్రార్థన చేసుకుందాం, మన బ్రతుకులు మార్చుకుందాం, ఇంకెన్నాళ్ళు మీరు శత్రువులకు దాసులుగా ఉంటారని చెప్తే అప్పుడు వాళ్ళంతా వచ్చారట. వస్తే 5వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు చూడండి. తర్వాత కిందకు వస్తే 8, 9 వచనాల్లో 2వ పర్యాయం ప్రార్థన చేసినట్లుగా ఉంటుంది. అక్కడ శత్రువు మీద ఆయన ప్రార్థన చేస్తే మొదటి ప్రార్థన వారిలో పశ్చాత్తాపాన్ని తీసుకొచ్చింది, 2వ ప్రార్థన శత్రువును వెళ్ళగొట్టింది, 3వ ప్రార్థన 8వ అధ్యాయము 4, 5 వచనాల్లో ఉంటుంది. అక్కడ ఏం చేశారంటే ప్రజలు మరలా విరోధంగా పాపం చేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ ప్రజలు నిన్ను తిరస్కరించి మరి రాజు కావాలనుకుంటున్నారు, కనుక వీరి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నారని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 12వ అధ్యాయంలో చూస్తే అక్కడ కూడా మరలా ప్రార్థన చేస్తాడు, 22వ వచనంలో మీ నిమిత్తము ప్రార్థన చేయటం మారటం వల్ల నేను శాపగ్రాహిని. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తామంటే మన జీవితంలో కూడా ప్రార్థనను ఆయన ప్రార్థనకు ఒక ప్రాముఖ్యత ఇచ్చాడు, ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే మొదటి సమయంలో 12వ అధ్యాయము 23వ వచనము మొదటి సమయాలు 12:23 అందరం కలిసి ఉన్నామండి. మొదటి సమయాలు 12:23 నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగును అది నాకు దూరం అవునుగాక. చూడండి ఆయన ఏమని జ్ఞాపకం చేస్తున్నా అంటే ప్రజలందరికీ ఒక వర్తమానం తెలియజేస్తున్నాడు, ప్రార్థన చేయకపోవడం పాపము, ప్రార్థన చేయకపోవడం పాపము. కాబట్టి ఆ యొక్క సమూయేలు మాటలు ఇది నాన్న మన మాటలుగా ఉంటూ రావాలి. ఒకవేళ నేను ప్రార్థన చేయలేకపోతే, మనం ప్రార్థన చేయలేకపోతే అది మనకు ఎలాగ ఎంచబడతా ఉంది, పాపంగా ఎంచబడతా ఉంటుంది. కనుక మనం ఈ దినాన్ని ఒక తీర్మానం చేసుకోవాలి. సమూయేలును చూసినప్పుడు సమూయేలు ప్రార్థన చేస్తున్నాడయ్యా, నేను కూడా సమూయేలు వెళ్ళి ప్రార్థన చేస్తాను అని దేశమంతా తిరుగుతూ ఉన్నాడు, దేశ ప్రజలందరూ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేశ ప్రజలందరినీ ప్రభువులోకి కట్టాలి అని చెప్పి ఆయన ప్రార్థనగా ఉంటా ఉంది. కనుక మన యొక్క ప్రార్థనా జీవితం అలా ఉండాలని జ్ఞాపకం చేయబడుతుంది. ఈ సమూయేలు ప్రార్థనాపరుడు మాత్రమే కాదండి, ఈయన ఎవరు అంటే మరి గమనించి చూస్తే ఒక చక్కని మాట వ్రాయబడతా ఉంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 28వ అధ్యాయము 28వ వచనము దీర్ఘదర్శి సమూయేలును కీషు కుమారుడైన సౌలుడు, నేరు కుమారుడైన అబ్నేరుడు, సెరియా కుమారుడైన సౌలుడు సెరియా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సుబ్బత్తయు షెలోబేతు చేతుల క్రిద్దరు వారి సహోదరుల చేతి క్రిద్దరు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సమూయేలు ఆయన దాతృత్వం కలిగిన వాడు. ఏంటంటే ఆయన ఆ యొక్క భద్రం కొరకై ఆ భద్రం యొక్క నిర్మాణం కానీ ఆ యొక్క ఊహ కానీ ఏమీ లేనప్పుడే ఆయన ఏం చేస్తాడంటే కొంత ధనాన్ని తీసి ఏం చేస్తాడంట ప్రత్యేకపరిచి ప్రతిష్ఠించాడంట. దేని కొరకు? ఈ యొక్క షిలోహులో, ఈ యొక్క ఇజ్రాయేల్ మధ్యలో దేవుని మందిరం ఉండాలి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే కొంత భాగాన్ని తీసి ఆయన ప్రత్యేకించిన వాడిగా ఉంటా ఉన్నాడు. చూడండి అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా శ్రేష్టమైనటువంటి మాట రాయబడతా ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథములు 35వ అధ్యాయము 18వ వచనము ప్రవక్తయకు సమూయేలు దినములు మొదలుకొని ఇజ్రాయేలులో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు. చూడండి సమూయేలు గ్రంథములో మనకు కనపడదు ఈ మాట ఆయన పస్కా ఆచరించినట్లు కానీ,
కానీ యోషియా అనేటటువంటి రాజు ఆయన దినాల్లో, మరి ఆయన గురించి రాస్తూ ఆ దినాల్లో వాళ్ళు ఎలా ఆచరించారంటే, పస్క అనేటటువంటి పండుగను ఎలా ఆచరించారంట, ఘనముగా ఆచరించారు. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కనాన్ దేశంలోనికి వచ్చిన తర్వాత యోషువ గ్రంథం 5:18-19 వచనాల్లో మొదటిసారి పస్క ఆచరించారు. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథం అంతా చూడండి, ఎక్కడా లేదు పస్క. ఆ తర్వాత సమూయేలులో కండి, ఎక్కడా లేదు. తర్వాత రాజుల గ్రంథానికి వస్తే 2వ రాజుల గ్రంథంలో మీకు కనబడుతుంది. ఎప్పుడంటే హిజ్కియా దినాల్లో ఆచరించట్లు. ఈ వీటన్నిటి మధ్యలో ఒక్కప్పుడు ఆచరించారు. ఎప్పుడు ఆచరించారు అంటే సమూయేలు దినాల్లో. ఏమాచరించారంట, పస్కాను ఆచరించారు. అంటే ఆయన ఏం జ్ఞాపకం చేసుకుంటా అంటే, వారి యొక్క విమోచన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. వారి యొక్క విమోచనను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఈ క్రీస్తు ప్రభువు నా కొరకు చనిపోయినాడు, ఆయన రక్తాన్ని బట్టి మీ విమోచించబడ్డా అనేటువంటి విషయాన్ని ఎవరి దినాల్లో జ్ఞాపకం చేసుకున్నారట, సమూయేలు దినం. ఎలా జ్ఞాపకం చేసుకున్నారట, ఘనముగా జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి మన యాత్రలో మనకు కూడా ప్రతి ఆదివారం ప్రభు దగ్గరకు ప్రభు బల చెత్తకు వస్తున్నప్పుడల్లా మనకు కూడా ఏం చేయాలంటే ఈ పస్కాను జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారు నా కొరకు చనిపోయారు. చూడండి, అతను మురుపు లేరు, అతని తర్వాత లేరు, అతని దినాల్లో మాత్రమే ఆ పని చేస్తూ వచ్చారు. కాబట్టి సమూయేలు వంటి వాడవుగాను ఉండాలని కోరుతున్నాడు దేవుడు. సమూయేలు వలె నువ్వు ఆయన వద్ద పరిచర్య చేసేవాడువుగా, సమూయేలు వలె ఆయన మాటలు వెల్లడించేవాడువుగా, సమూయేలు వలె ప్రార్థనా పరుడువుగా, సమూయేలు వలె ఆయనకు ఇచ్చేటటువంటి వాడవుగా, సమూయేలు వలె ఆయన సన్నిధానములో ఆ యొక్క పస్కాను ఆచరించేటటువంటి వాడవుగా, ఘనమైనదిగా దేవుడి నామము ఘనమైనదిగా హెచ్చించినట్లుగా నీవు ఉండాలని కోరుతా ఉన్నాడు. తర్వాత మీరు జ్ఞాపకం చేసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 3:12-4 వచనాలు జ్ఞాపకం చేస్తే అక్కడ ఆయన అంటాడు, ఎవరు చెప్తాడంటే, నేను మీ మధ్యలో ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చి వెళతా ఉన్నా. అది ఆయన ఆఖరి మెసేజ్. ఇదిగో నేను మీ మధ్య ఇంతకాలం ఉంటా ఉన్నా, మీ మధ్య ఒక గొర్రె తీసుకున్నానా, ఒక పశువు తీసుకున్నారా, ఏమైనా తీసుకుంటే నన్ను అడగండి, నేను ఇచ్చేస్తాను. నా కబోర్లు ఉన్నారు, నా యొక్క మరి బంధువులు ఉన్నారు, ఇదిగో అభిషేకించిన ఈ యొక్క సౌలు ఉంటా ఉన్నాడు, వీళ్ళందరి ముందర మిమ్మల్ని అడుగుతా ఉన్నా అంటే, వాళ్ళు అంటారు, అయ్యా నువ్వు మా మధ్యలో చక్కని సాక్ష్యాన్ని జీవించావు, చక్కని సాక్షిగా ఉంటా ఉన్నావు. కనుక మన యాత్రలో మనం కూడా కొనసాగుతున్నప్పుడు మనం కూడా ఎలా ఉండాలంటే, సమూయేలువలే చక్కని సాక్ష్యాన్ని కలిగి యాత్ర ముగించు పర్యంతం వరకు ఇతరులకు మాదిరిగా ఉండాలని జ్ఞాపకం చేయబడుతున్నారు. కాబట్టి సమూయేలు 5 విషయాలు జ్ఞాపకం చేసుకున్నారు. మొదటిదిగా అతడు పరిచర్య, నమ్మకమైనటువంటి పరిచర్య చేస్తూ వచ్చాడు. 2వదిగా ప్రవక్తగా ఉంటూ వచ్చాడు, అంటే ఇతరులకు దేవుని మాటలు ఉపదేశించేవాడిగా ఉంటూ వచ్చాడు. కాబట్టి నీకు దేవుడు తలాంతి ఇచ్చిన కొలది నువ్వు కూడా ఇతరులు అనేకులు ప్రభు తట్టు ఆకర్షించాలి. 3వదిగా ఆయన ప్రార్థనా పరుడుగా ఉంటూ వచ్చాడు. 4వదిగా ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు, అంతేకాదు ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి పస్కాను యోగ్యంగా ఆచరించేవాడు. 5వదిగా ఆయన చక్కని సాక్ష్యం కలిగి తన యాత్రను చక్కగా ముగించి వేస్తాడు. కనుక మనకు కూడా ఈ అనుభవాలతో మనం కూడా మరి జీవించి ప్రభు నామ మహిమార్థమే మనం ఉందుముగాక. అటువంటి అనుభవాన్ని ప్రభు మనకు దయచేయండి.